Welcome to Face to Face. I'm Chandrasekhar. Telangana Mantrulo, Pramukalaina Vallu, Chala Takkuva. Eetala Veltu Veltu Ayana Meeda Vachina Aaropanalatoti Pramukhanga Vartaloki Ekkite Ayana Veltune Maroka Mantri Gangula Kamalakar Vartaloki Ekki Ayana Kuda Pramukhuduga Maripoyaru. Mottam Huzurabad Ennika Gurinchi Ippudu తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఆ ఎన్నిక బాధ్యతను దగ్గర నుండి చూసుకుంటున్నారు. సీఎం పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అక్కడ టీఆర్ఎస్ని గెలిపించి నిలిపి చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆయన ఈటలతో పాటు మిగతా వాళ్ళ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఫేస్ టు ఫేస్లో గంగుల కమలాకర్ గారిని అడిగి ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే సార్. హుజూరాబాద్ ఎలా ఉంది సార్? హుజూరాబాద్ గత 17 సంవత్సరాల నుంచి ఎలాగైతే ప్రతి ఎన్నికలలో కేసీఆర్ గారితో అభిమానంతో తెలంగాణ ఉద్యమానికి అందరూ వెంబడి ఉండి ఎట్లయితే మనం టీఆర్ఎస్ పని గెలిపించారో ఈ సరళంగా అదే ట్రెండ్ ఉంటుంది. ఇంకొక 10,000 ఓట్లు కూడా మాకు మెజార్టీ వస్తాం ఆశిస్తున్నాం. డెఫినెట్గా టీఆర్ఎస్ హుజూరాబాద్లో గెలుస్తుంది. ఎప్పుడు ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ గెలుస్తుంది, ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే ఆయన 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు, 6 సార్లు గెలిచారు. టీఆర్ఎస్ అంటే ఈటల, ఈటలంటే టీఆర్ఎస్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అలాంటి చోట ఇప్పుడు మీరు ఇంకొక మనిషిని తీసుకెళ్ళి ఈయన టీఆర్ఎస్ అభ్యర్థి అని చెప్తే ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా? చంద్రశేఖర్ గారు, మీరు దాంట్లో టీఆర్ఎస్ అంటే ఈటల ఇటన్ టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అంతే. అక్కడ రాష్ట్ర మొత్తంలో కూడా కేసీఆర్ టీఆర్ఎస్ మీద ఓట్లు పడతాయి. ఈ యొక్క హుజూరాబాద్కు వేరే డిఫరెంట్ ఓటింగ్ జరగదు. హుజూరాబాద్లో కూడా అభ్యర్థి ఈటలందరూ కావచ్చు, కానీ వారు ప్రతి మా ప్రజలు కూడా చూసేది ఏంటంటే కేసీఆర్ గారు బొమ్మను చూస్తారు, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ చూస్తారు, కాలుష్యం జలాలు చూస్తుండు, 20 కరెంటు చూస్తుండు, పథకాలు చూస్తుండు, భూమికి బరువు అయితే పంటలు చూస్తుండు. సో ఇవన్నీ చూసి కేసీఆర్ గారు కొట్టేస్తారు. అంత కాన్ఫిడెన్స్ ఉంది కమలాకర్ గారు మీకు? మరి మర్డర్ ఏర్పాట్లు ఎందుకు? మర్డర్ చేయించడానికి సుపారీలు ఇవ్వడం దీనికి? అదే నేను ఏమంటానంటే చీప్ పాలిటిక్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. అసలు రాజకీయ హత్యలు, హత్యా రాజకీయాలు తెలంగాణలో ఇంతకు రాలే. గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న పరిపాలనలో లాండర్ బేస్గా ఉందని ప్రపంచం కాదు, దేశమే కాదు ప్రపంచం కూడా కీర్తిస్తుంది. అలాంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ హత్యా రాజకీయాలు అనేవి జరగవు. అంటే అవసరాన్ని బట్టి కదా హత్యలు జరిగేది? లేదు, అటువంటి ఎప్పుడు జరగలేదు. మేము రాజకీయ ఎన్నికలప్పుడు రాజకీయం మాట్లాడతాం, తర్వాత అన్నదమ్ములు లెక్క ఉంటాం. ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ అందరం అన్నదమ్ములు లెక్క ఉంటాం. కానీ ఫస్ట్ టైం ఇతను ఒక ఆరోపణ చేశాడు. అంటే ఆరోపణతో ఈ యొక్క ఈటలాయందర్ గారు దిగజాడుకు నిదర్శనంగా కనబడుతుంది, అనే ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. ఓటమి తన కళ్ళ ముందు కనబడుతున్నట్టు ఓటమిని చూస్తూ కూడా కనీసం సానుభూతి చెందాలంటే ఎవరో ఒక నన్ను హత్య చేస్తారు అనే ఒక భావన ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ ఒక్కరు పోయిన తర్వాత ఇమీడియట్ రియాక్షన్ చాలా డేంజర్గా వచ్చింది. ప్రజల నుంచి వచ్చింది, వాళ్ళ పార్టీ నుంచి వచ్చింది, వివిధ పక్షాల నుంచి వచ్చింది ఈ ఆరోపణ మంచిది కాదని. సో ఇమీడియట్గా దాన్ని డ్రాప్ అయిపోయాడు, అదే రోజు డ్రాప్ అయిపోయాడు. సో ఆ రోజు అతను చేసిన ఆరోపణను ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ప్రజల నుంచి రివర్సన్ వచ్చింది. తర్వాత వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీలో కూడా రివర్సన్ వచ్చింది, ఇంత చీప్ పాలిటిక్స్ చేయొద్దు, ఇది పార్టీ కూడా మంచి కాదు రివర్స్ అని ఇమీడియట్ ఆ రోజు డ్రాప్ అయ్యాడు. కానీ మళ్ళీ ఆ ఘట్టాన్ని మళ్ళీ నేను రివర్స్ చేసినాం. మీరు చెప్పండి ఈటలందరి గారు ఇది నిజమైతే గిట్ట మా మంత్రిలో చెప్పండి, డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ముగ్గురు మంత్రులు ఉంటారు కదా దగ్గర, కేటీఆర్ ఉన్నారు, ఈశ్వర్ గారు ఉన్నారు, మీరు ఉన్నారు, దానిమని మీరే ఎందుకు ముందుకు వచ్చారు? మీకు ఆయన అనుమానం మీ మీదనే అని మీకు ఎందుకు అనిపించింది? అంటే కొత్త జిల్లాలలో కరీంనగర్ జిల్లాకు సంబంధించింది నేనే, ఈ జిల్లా మంత్రి అన్నాడు. సో ఏ జిల్లా మంత్రి పేరు చెప్పకుండా నేను అదే డిమాండ్ చేసి వాళ్ళిద్దరు కంటే మిమ్మల్ని అంటే నమ్ముతారు అనుకున్నారా? ఒడ్డు పొడుగు ఉన్నారు గట్టిగా. అంటే అట్లా కాదు, తనకు ఎందుకు బీసీలు అంటే పడదు ఫస్ట్ నుంచి. ఆయన బీసీయే కదా, అందుకే కదా ఎప్పుడు బీసీలో ఉన్న వ్యక్తి ఇంకో బీసీ ఎదుగుద్దని కోరుకుంటారు. చంద్రబాబు భాగంగా నా మీద ఆరోపణ చేసి కావచ్చు. సో ఆ ఆరోపణ రియాక్షన్ వచ్చేసింది. ఇమీడియట్గా నేను డిమాండ్ చేశాను, ఇటలాంటి దగ్గర నేను ప్రాణంగా ప్రాణ పెట్టేస్తాను 100%. అది నేను రాజకీయ ముఖ్యం కాదు, మనకు కావాల్సింది ప్రేమ అనురాగాలు ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయని చెప్పి జరిగింది. కానీ దానికి ఎక్కడ స్పందన రాలేదు. మళ్ళీ ప్రెస్ వాళ్ళు అడిగారు, డిమాండ్ చేశారు, మరి ఆ పేరు చెప్తా అన్నావు, ఏ మంత్రిని చెప్తాము, ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, ఇది వాస్తవం కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చూడాలి, ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ విధంగా మరి నిజమా కావచ్చు, నిజమైతే ఆ కోర్లు ఆలోచిస్తే మేము కూడా ప్రభుత్వం అప్రభుత్వం ఉంటాం కదా. స్పష్టంగా చెప్పారు కదా, ఒక మాజీ నక్సలైట్ ద్వారా సమాచారం వచ్చింది కంగుల కమలాకర్ అంటే మీ పేరు చెప్పని ఒక మంత్రి సుపారీ ఇచ్చి నన్ను మర్డర్ చేయించడానికి పోబోతున్నారని నిప్పు లేకుండా పొగరాదు కదా కమలాకర్ గారు. చాలా ఆరోపణ, పెద్ద ఆరోపణ. మేము కూడా ఖండించాం కదా, సీరియస్ తీసుకున్నాం. మేమేమని డిమాండ్ చేసినామంటే ఆ పోలీస్కు ఆ మాజీ నక్సలైట్ని అప్పచెప్పండి. అదే మీరు తర్వాత ఏమన్నా ఎంక్వైరీ చేశారు అసలు ఎందుకు అని చెప్పి? చాలా ఎంక్వైరీ చేశాం, శూన్యం. అతను దేనికోసం చేశాడని చూస్తే గట్ట సానుభూతి కోసం. అయ్యో పాపం ఒక మంత్రి, ఒక ప్రభుత్వం ఈయన చంపే ప్రయత్నం చేస్తుందని సానుభూతి పొందే ప్రయత్నం చేశాడు. అంటే దిగజారుడు రాజకీయానికి
నిదర్శనం తెలంగాణలో ప్రప్రతంగా తెరలేపింది ఈరోజు ఈటల నరేంద్ర గారు. భయపడ్డారా మీరు ఆయన ఆరోపణ చేసినప్పుడు? వెంటనే మీరు ప్రెస్ మీదకి వచ్చారు, ప్రెస్ ముందుకు వచ్చి సవాలు విసిరారు, ఖండించారు, సిబిఐతో ఎంక్వైరీ చేయించండి, మీ అమిత్ షా ఉన్నారని చెప్పారు. భయపడినట్టున్నారు మీరు? ఎందుకు ఇది వచ్చి నా మీద పడేటట్టు ఉంది? నేను నా వ్యక్తిగతాన్ని ఎప్పుడు భయపడ్డా నా జీవితంలో? నా వల్ల ప్రభుత్వాన్ని మచ్చరావద్దు, నా వల్ల కేసీఆర్ ప్రభుత్వం మచ్చరాదు. నిజంగానే నేను తప్పు చేస్తే డెఫినెట్ కేసీఆర్ గారు నా భర్త విషయాలే. ఎందుకంటే ఈ సాంప్రదాయం కొనసాగు, ఈ సాంప్రదాయం మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో రానడ బేసిక్ ఉండాలి, శాంతిభద్రత బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను. మీరు ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకొని కేసు పెట్టలేదు? ఒక తప్పుడు ఆరోపణ చేశారు. క్యాబినెట్లో ఉన్న మంత్రులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన మీ మీద, అంటే మీరు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈశ్వర్ కావచ్చు, మీ మీద చేసినప్పుడు, మీరు అబద్ధమని చెప్పినప్పుడు, ఆయన దాన్ని మళ్ళీ పునరుద్ఘాటించినప్పుడు, ఎక్కడ చెప్పనప్పుడు దాన్ని మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? మేము ఏం చేయనప్పుడే హత్య చేస్తుండే మా మీద ఆరోపణ చేస్తుండు, కేసు పెడితే మళ్ళీ కేసు ఇబ్బంది చేస్తున్నాడు చెప్తుండు. అంటే తన సానుభూతి పొందడానికి ఒక అంశాన్ని వెతుకుతున్నాడు. ఆ అంశాన్ని, ఒక ఆ ఇష్యూను వాళ్ళకి చేతికి దాల్చుకోలేదు. మేము ఎందుకు నమ్మకంగా ఉన్నారు, ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు, కానీ మరి ఎందుకు ఈటలకు మద్దతు ఇవ్వద్దని బెదిరిస్తా ఉన్నారు కమలాకర్ గారు? ఇక్కడ ఈ రోజు వరకు కూడా మా పార్టీ కొట్టేయమన్నాం, ఈటలు కొట్టేయమన్నా. బిల్లులు ఇవ్వం ఈటలకు మద్దతు ఇస్తే, ప్రైవేట్ స్కూల్లో ఆయనకు ఆశ్రయిస్తే మీ గుర్తింపు రద్దు చేస్తామని, ఇలాంటివన్నీ ఎందుకు కమలాకర్ గారు బెదిరిస్తా ఉన్నారు? ఏమైనా చేస్తే అక్కడ నేనే చేయాలి. అదే మీ మీద చెప్తున్నాను, ఏమైనా చేస్తే గంగుల కమలాకర్ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారు చూపు అంతా సింహం చూపులా ఉంటుంది, పులి చూపులా ఉంటుంది. చిన్న ఈ హుజరాబాద్ గురించి ఆలోచించారు, ఇంత కూడా ఆలోచించాలి. నాకు తెలియకుండా ఎవరు చేయరు, కానీ మేము అంత చీప్ పాలిటిక్స్ పోం. ఈటల నన్ను బలవంతంగా బయటికి పెట్టారు, నెట్టారు, నన్ను అవమానపరిచారు, బీసీ బిడ్డని తొక్కేయాలని చూశారు, నేను ఆత్మాభిమానం కోసం బయటకు వచ్చానని చెబుతున్నారు, అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తా ఉందా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మానవతవాది, ముఖ్యమంత్రి కాకుండా మానవతంగా, మానవత లేదు నన్ను బయటికి నెట్టాడు అని, అది కదా ఏ ఆరోపణ? ఈరోజు మానవతవాది అని క్లియర్ చెప్తున్నాడు. అతన్ని రాబిడ్డాన్ని పక్క కూసెట్టుకున్నాడు, ఏ రోజు కూడా తనను ఒక తమ్ముళ్ళ చూసుకున్నాడు. కానీ ఎప్పుడు ఈటలందరూ తన అన్నగా తన ముఖ్యమంత్రి భావించుకోలే. ఈ పీఠం నాకు కావాలనే దురుద్దేశంతో లోపలున్నది. ఆ దురుద్దేశంతో ఈరోజు పార్టీలో ఒక ప్రభుత్వంలో ఉండి కూడా, ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా విమర్శిస్తున్నాడంటే, ఆయన ప్రజలలో కేసీఆర్ గారిని డౌన్ చేసే ప్రయత్నం చేశాడు. అసలు అది పొలిటికల్ మేము చూసుకుంటాం, కానీ దెర్ ఈజ్ ఎ డాక్యుమెంట్ ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది. రాజ్యాంగ పరమైన మన పోస్టులో ఉన్నాం, నువ్వు ఎమ్మెల్యే కాకముందు మంత్రి కాకముందు కొన్ని భూములు ఉంటే కావచ్చు, దాన్ని సవరించుకోవచ్చు వేరే, కానీ మంత్రిగా ఉండి ఒక అసెంబ్లీ భూమిని కొనడం అనేది చట్టరీత్యా నేరం. సో ఆరు మంత్రిగా ఉండి తన పేరు మీద అసెంబ్లీ భూమిని కొనడు మంత్రి ఉండడు, అది డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ ఉండగా అసెంబ్లీ ల్యాండ్స్, ఈ ల్యాండ్స్ కొనడం వల్ల తనే ఒప్పుకున్నాడు, నేను కొన్నాను అన్నప్పుడు. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ గారు, నేను కొన్నాను అంటే ఏ ప్రభుత్వం చూసుకోబడితే ప్రభుత్వం బురద అవుతుంది. అంటే రేపు పొద్దున్న కేసీఆర్ గారు భాగస్వామి, మంత్రులు అందరూ భాగస్వామి అని చెప్పి ధోరణి చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ నేను అసెంబ్లీ ల్యాండ్స్ కొన్నాను అంటే ఏ ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుంటుందండి? ఈరోజు కేసీఆర్ గారు దగ్గర చుట్టమైన ఎవరైనా కానీ నేను అసెంబ్లీ ల్యాండ్స్ కొన్నాను అని చెప్తే గిట్ట డెఫినెట్గా కేసీఆర్ గారు అదే రూట్ పాటిస్తాడు. ఇటలాగా ఎలాంటి రూట్ పాటించాడో సేమ్ రూల్ కూడా ఆరోపణ వస్తే తీసేస్తారా? 100% మీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. కాజీపూర్లో మీరు వక్ఫ్ ల్యాండ్ ఆక్రమించారని, ట్యాక్స్ కట్టకుండా వేలాది కోట్ల రూపాయల గనులను తవ్వి చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకున్నారని మీరు ఆరోపణలు అన్నది. ఆరోపణ చేయడం వేరు, నిరాధారణ ఆరోపణలు చేసేడు వేరు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఆధారంతో చూసింది ఉంటే పోతే డెఫినెట్గా మమ్మల్ని భర్త విజయం చెప్తాం. ఈరోజు ఈటల నరేందర్ గారి మీద డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది, అంటే పహానీలు అవన్నీ కొడుతున్నాయి. గంగుల కమలాకు ఒకవేళ నియంగానే వక్బోర్డ్ అనేది వస్తే నేను రాజకీయాలు రాకముందు, అంటే ఎమ్మెల్యే కాకముందు నుంచి ఆ ల్యాండ్స్ ఉన్నాయి, ఇంతవరకు ఉన్నది సార్. అప్పటి నుంచి ఈటలు మేము వెంటబడుతున్నారు కదా ఆయన? టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆరోపణ చేసినట్టున్నాడు. నేను టీడీపీలో ఆయన టీఆర్ఎస్లో నేను భూములు కొన్నది 2008లో కొన్నా, 75,000 రూపాయలకి ఒక ఎకరం. అప్పుడు దానికి ఎప్పుడు ఎవరైనా భూములు ఎందుకుంటారు, డబ్బులు పెట్టుకుని ఎందుకుంటారు, నిజమైన డాక్యుమెంట్స్ పెట్టుకుని నిజమైన కొంటారు. ఎవ్రీథింగ్ ఫైన్ క్లియర్ టైట్ ఉన్నప్పుడు అప్పుడు ఉన్న కలెక్టర్ స్మితా సబర్వాలాలు ఓఆర్స్ ఇచ్చారు, ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్. అవి వక్బోర్డ్ కాదు, ఇనామ్ ల్యాండ్స్, ఖైరతి ఇనామ్ భూములు. ఖైరతి ఇనామ్ భూములు అమ్ముకోవచ్చు, ఓఆర్స్ ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఓఆర్స్ ఇచ్చినాక వాళ్ళు 75,000 ఒక ఎకరం అమ్ముకున్నది కాదు మేము కొన్నాం, అది చట్టరీతి నేరవే తిరిగి ఇప్పుడు వదిలేస్తాను చెప్పేసి నిన్న కూడా చెప్పాడు కదా ఆయన. కరీంనగర్ మొత్తం తవ్వేస్తా ఉన్నాడు, అక్కడ బొందలు చేసేస్తున్నాడు కమలాకర్, ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ వినలేదు, మాట పట్టించుకోలేదని. దేశం మొత్తంలో కూడా మైనింగ్ అనేది చట్టపరంగా చేసే వ్యాపారం. గంగులకమలకు ఒక్క మైన్ లేదు. కరీంనగర్ జిల్లాలో 350 క్వారీస్ ఉంటాయి మైనింగ్. నేను పుట్టకముందు నుంచి మైనింగ్ ఉంటాయి. ట్యాక్స్ ఎగ్గొడతారు కదా, ట్యాక్స్ ఎగ్గొచ్చుకుంటే ఇదేమన్నా జేబులు వేసుకునే కరెన్సీ కాదు కదా. ఒక బ్లాక్ పోవడం అనేది మళ్ళీ ఇంకోటి 3 రాష్ట్రాలు దాకా బ్లాక్కు ట్యాక్స్ కట్టి 100 బ్లాక్లు తరలిస్తారు. ఈ ఆరోపణ 2008 నుంచి చేస్తే ఉన్నారు.
ప్రభుత్వాలు మారినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు ఎక్కడ మేము భాగస్వామ్యం లేదు. మరి కేంద్ర ప్రభుత్వం సిపిఐ ఇంక్వైరీ చేసుకోవచ్చు, ఈడీ ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న కూడా ఏదో ఒక క్లూ దొరకాలి కదా. కొన్ని 450 కోట్లు 500 కోట్లు ఇంతవరకు మరి ఒక్క రూపాయిని ట్యాక్స్ వచ్చిందా? రాలేదు. అంటే ఆరోపణలు చేస్తానుంటారు. ఒక వ్యాపారవేత్త, ఒక ఒక ఎమ్మెల్యే, ఒక వ్యాపారవేత్త ఉంటే డెఫినెట్గా ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ ఏ ఆరోపణ ఇంత విధంగా నా మీద ఆధారాలు లేవు. ఆరోపణలు నిరాధారమైనగా భావిస్తున్నాను. నిజంగా అటువంటి ఆధారాలు పెట్టి డెఫినెట్గా నేనే ముందుకు వస్తా. నా భూములు వక్ బోర్డ్ భూములు అంటే నేనే సరే ఎన్నోసారి డిమాండ్ చేశాను. నాకు 15,000 గుర్రాల ల్యాండ్ వక్ బోర్డ్ అన్నాను కదా, దాని కాస్ట్ 15 లక్షలు 30 లక్షలు కొట్టు, దానికి ఇంకొక 5 ఎకరాలు కల్పిస్తా, ప్రూవ్ చేయండి నాని చెప్పిన. హుజూరాబాద్ విషయంలో టీఆర్ఎస్ భయపడతా ఉంది, అభ్యర్థిని ఎవరినూ కూడా ఇంతవరకు నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంది, అంతా మీమాంసలో ఉంది అని అంటున్నారు, నిజమేనా? చంద్రశేఖర్ గారు, ఇప్పుడే మేము చెప్పాము, అసలు మా అధినేత హుజూరాబాద్ ఎన్నికల నుంచి ఆలోచించాడు. రాష్ట్రం మొత్తం ఎలా డెవలప్ కావాలి, రాష్ట్రంలో దళితులందరూ, బడుగు బలహీన వర్గాలు ఎందుకు ముందుకోవాలి, ఆ ఆలోచన ఉంటాడు. నేను ఇప్పుడు చెప్పాను, కేసీఆర్ ఎప్పుడు పెద్ద పూలు చూపులా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాడు. అసలు ఈటల్ ల్యాండర్ గురించి, హుజూరాబాద్ ఎన్నికల గురించి ఆలోచించాలి, ఇంత మాకు చెప్పాలి కదా, మాకు రావా ఎలక్షన్ కొట్టాడదామని అనలేదు కదా. అసలు అభ్యర్థి గురించి ఆలోచన ఎక్కడ? హుజూరాబాద్ నియోజకవర్గం అంతా పట్టి తిరుగుతూ ఉన్నారు మీరు. హుజూరాబాద్ టౌన్కి ప్రయత్నం అయిపోయారు. ఈట మన ఆయన మంత్రి ఈశ్వర్ గారు ఒక పక్క, వరంగల్ జిల్లా పాత జిల్లా ఎమ్మెల్యేలు అందరూ మొత్తం అక్కడే ఉంటున్నారు కదా మీరు 3 నెలల నుంచి. చంద్రశేఖర్ గారు, ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత మాది. అక్కడ ఎమ్మెల్యే చేసినా చేయకున్నా ప్రభుత్వ బాధ్యత. అల్టిమేట్గా అక్కడ ఈటల్ లేందర్ గారు గత 14 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నగరంలో హుజూరాబాద్ నగరం చూస్తే ఒక బొందలగడ్డలాగా ఉన్నది, ఒక కుగ్రామంగా ఉన్నది. మరి అభివృద్ధి అక్కడ ప్రజలు తెలంగాణ బిడ్డలే, అభివృద్ధి చేసిన బాధ్యత మాదే. మేము ముఖ్యమంత్రి తీసుకెళ్ళాం సార్, ఇక్కడ అభివృద్ధి జరగలేదు, జీరో, ఒక్క రోడ్డు లేదు అని చెప్పి ఇమీడియట్గా ముఖ్యమంత్రి తీసుకొని శాంక్షన్ తీసుకొని ఇప్పుడు నేను రోడ్ స్టార్ట్ చేశాను. ప్రజలు అడుగుతారు కదా ఈటల్ లేందర్ చేయలేదు, మీరేం చేయమంటారు? ఎస్, దట్ ఈస్ అవర్ డ్యూటీ. మేము తెలంగాణలో అంతర్భాగం హుజూరాబాద్, ఆ అభివృద్ధి చేసే బాధ్యత మాదే. అందుకే ఇమ్మీడియట్గా తొందరగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఎలక్షన్ మీరు బయటికి వద్దని నెట్టేసిన ఆయన మీ మీద గెలిస్తే పరువు కదా సార్. గెలిచిన అడుగుతామండి, ఇక్కడ కేసీఆర్ ఉన్నాడండి, గెలిపడం ఇంపాసిబుల్. నేను చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మార్చే ఎన్నికలు కాదు, అందుకే దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోం. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తేనేమో కేసీఆర్ క్రెడిట్, ఓడిపోతే కమలాకర్ ఖాతాలో పడుతుంది ఆ ఓటమి అంటారు. 100% తీసుకుంటారా బాధ్యత? 100% తీసుకుంటాం. వంద శాతం ముఖ్యమంత్రి ఏది ఆదేశాన్ని మళ్ళీ చెప్తారు. చంద్రశేఖర్ గారు, నాకు రాజకీయాలు శాశ్వతం కాదు, నాకు మంత్రి పదవి శాశ్వతం కాదు, ఎమ్మెల్యే శాశ్వతం కాదు. నేను కేసీఆర్ గారికి సూసైడ్ స్క్వాడ్ను, కేసీఆర్ గారికి అభిమాని. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా అలాగే చంద్రబాబు చెప్పొచ్చండి. చంద్రబాబుకు, చంద్రబాబు గారు మీరు తెలంగాణకు అగ్నిస్ట్ ఇవ్వని, మీరు గుర్తుపెట్టుకొని మీ వీడియో క్లిప్ చూసుకొని 2010లో ఫస్ట్ రాజీనామా చేసింది నేనే. తెలంగాణ వాదానికి, తెలంగాణ కోసం చంద్రబాబు గారు దయచేసి మీరు పునరాలోచించుకోండి అని పార్టీకి పదవికి రాజీనామా చేసింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం నేనే ఒక్కని. ఈటలను తొక్కేయాలనే ప్లాన్ 2018 ఎన్నికల్లోనే బీజం పడింది. హుజూరాబాద్లో ఓడించాలంటే చేశారు, ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత మంత్రి ఇవ్వకుండా ఉండాలని చూశారు, మంత్రి ఇవ్వని తప్పని పరిస్థితి ఏర్పడింది. మంత్రి ఇచ్చిన తర్వాత ఆయన డామినేట్ చేయడం కోసం పక్కన మిమ్మల్ని పెట్టారు మంత్రిగా అని. చంద్రశేఖర్ గారు, నిజంగానే ఈటల రాజేంద్ర మీద మా కేసీఆర్ గారు కోపం సరిట, ఆయనకు పార్టీ టికెట్ ఎందుకు ఇస్తారండి? కోపం వచ్చే కదా బయట ఒకటండి. ఒకవేళ సరే ఇచ్చినాం అనుకోండి, మంత్రి పదవి ఎందుకు ఇస్తామండి? మంత్రి పదవి ఇస్తామండి, ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తే లొంగట్టుడా కేసీఆర్ గారు? కాదు కదా. నేను మాకు మా కేసీఆర్ గారు మళ్ళీ అమ్మ ఉన్నందుకు కన్న కొడుకులు అవుతారు. ఏ తన్న కొడుకులు నమ్ముకుంటారా అండి? ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ అంటే మాకు పవిత్ర గ్రంథం. ఎస్, మేము వి రెస్పెక్ట్. అక్కడ ఎవరు అభ్యర్థి కాదు. హరీష్ రావు అక్కడికి వెళ్ళలేదు హుజూరాబాద్కి, మీరు అందరు తిరుగుతూ ఉన్నారు కానీ ఆయన ఎందుకు అడుగు పెట్టలేదు అక్కడ? నేను చెప్పాను కదండి, హుజూరాబాద్లో ఇటల అందరికి హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ అవసరమా? మేము సరిపోతే కదా, సరిపోతే కదా మేము. అది మీరు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన మాత్రమే ఈ హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీ రామారావు గారు రాష్ట్రంలో ఉన్న మొత్తాన్ని పబ్లిక్ ఎట్లా వేసుకోవాలి? ఈ చిన్న హుజూరాబాద్ గురించి ఎందుకు ఆలోచిస్తారండి? అవకాశం కూడా వస్తుంది, ఇంత ముందు అవసరం లేదు, ఇంత మేము సరిపోతుంది కదా. మీకు హుజూరాబాద్ చిన్నది కానీ అక్కడ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దళిత బంధు ప్రవేశపెట్టబోతున్నారు. అది దళిత బంధా, హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఎలక్షన్ బంధా? రైతు బంధు ఎక్కడ ఎక్కడ మేము ఆవిష్కరించాం? రైతు బంధు ఎక్కడ స్టార్ట్ చేసాం, లాంచ్ చేసాం? ఏదైతే హుజూరాబాద్లో రైతు బంధు మేము లాంచ్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి కరీంనగర్ జిల్లా అంటే చాలా ఇష్టం. కేసీఆర్ చచ్చడో, తెలంగాణ వచ్చడు, సింహగర్జన ఇవన్నీ స్టార్ట్ చేసిన కరీంనగర్లో. సో ఒక పవిత్రమైన కార్యక్రమం చేపట్టాలంటే కరీంనగర్ జిల్లా స్టార్ట్ చేసినాం అనేది గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తాడు. అందులో భాగంగా రైతు బంధు పబ్లిక్ చేరాలని చెప్పి హుజూరాబాద్లో అతని మీద గౌరవంతో, అక్కడ ఉన్న ప్రజల మీద గౌరవంతో హుజూరాబాద్లో లాంచ్ చేస్తారు.
పబ్లిక్ ఎండా చేశారు, పబ్లిక్ రీచ్ అయిపోయింది, పబ్లిక్ సంతోషపడ్డరు. సో ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తే లాంచిద్దని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి దళిత బంధువులు అక్కడనే కార్యక్రమం. రైతు బంధు అంటే రైతుల్లో దళితులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అది ఏ నియోజకవర్గంలో లాంచ్ చేసినా ఒకటే. కానీ దళిత బంధు అంటే దళితులకు ఉద్దేశించింది. తెలంగాణ రాష్ట్రంలో 18 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి, 9 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి, రిజర్వ్ అయినాయి. ఇది తీసుకుపోయి మీ కొప్పులేశ్వర నియోజకవర్గంలో లాంచ్ చేయొచ్చు, లేకపోతే ఇంకొక చోట లాంచ్ చేయొచ్చు ఎస్సీ నియోజకవర్గంలో. అది ఇంకా ఫోకస్ అయ్యేది కదా, ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా ఉన్న చోట ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో పెట్టడం ద్వారా మీ ఫోకస్ ఇంకా ఎక్కువ అయ్యి మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ వచ్చేది, మీరు అనుకున్న లక్ష్యం నెరవేది కదా. మన హిందూ దేశం, సెంటిమెంట్ దేశం, ఇల్లు ఎప్పుడు ఈశాన్యవైపు చూడాలి, నార్త్ ఈస్ట్ ఉండాలని చూసుకుంటారు. రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం శుభంగా జరగాలని చెప్పి నార్త్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఉత్తరాన లేకుంటే ఈశాన్యాలు చేస్తాడు. సో అది ఎప్పటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం అయినా మరి మీరు అనొచ్చు కదా, మరి ఎందుకు కేసీఆర్ సచ్చుడో వచ్చడో తెలంగాణ వచ్చాం కేసీఆర్ కరీంనగర్ చెందుకు వచ్చాడు అంటే అక్కడ సెంటిమెంట్, మరి సింహగర్జన స్టార్ట్ అవుతున్నారు ఎక్కడ స్టార్ట్ చేశారు కరీంనగర్ సెంటిమెంట్. సో ఆ సెంటిమెంట్ కొనసాగిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి, హుజూరాబాద్లో ఉన్న 20,929 కుటుంబాలకి దళిత బంధును ఏకమొత్తంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే ఇప్పుడు అనుమానాలకు, ఆరోపణలకు, విమర్శలకు తావుతుంది. ఏ మంచి కార్యక్రమం తీసుకున్నా డెఫినెట్గా అనుమానాలు రేకెత్తిస్తుంటారు. అది నైజం, ప్రతిపక్షాల నైజము. కొంతమంది ప్రతిపక్షం మాట్లాడుతారు, ప్రజలు మాట్లాడు, ప్రతిపక్షాలు మాట్లాడుతుంటారు. కానీ అంతకుముందు ఇదే కేసీఆర్ ఇదే టీఆర్ఎస్ ఇచ్చిన 3 ఎకరాల భూమి ఎడిపోయింది, ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఎడిపోయింది, ఇవన్నీ చేయకుండా, ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు వచ్చేసి దళితుల్ని నేను ప్రేమిస్తా ఉన్నాను, దళితుల్ని వీళ్ళందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు, నేను 10 లక్షలు ఇస్తాను అంటే తప్పు పడుతున్నారని చెప్పడాన్ని అది మ్యాచ్ అవుతుందా? 7 సంవత్సరాల చిన్న పిల్ల, 7 సంవత్సరాల మొత్తము నీరు లేదు, కరెంటు లేదు, విద్య లేదు. ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్రం సంబంధించిన ప్రయారిటీస్ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ ప్రయారిటీ నీళ్లు కావాలి, బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి, పంట పెరుగుతుంది, తర్వాత కరెంటు వచ్చేసింది, ఒకవైపు రైతు బంధు వస్తుంది. ఒక్కొక్క ఈక్వల్ స్టెప్ వేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ రైతు బంధు, తర్వాత నిరుపేదలకు సంబంధించిన ఒక్కొక్క యాక్షన్ తీసుకుంటుంది. 74 సంవత్సరాలు చేయలేకపోయారు కదా, 7 సంవత్సరాలు మేము చేస్తున్నాం, ఒక్కోటి అధిగమిస్తున్నాం. రాష్ట్ర దేశం మొత్తం ఉండగా ఎక్కడ 24 అవర్స్ కరెంట్ లేదు, మన దగ్గర ఎందుకు వచ్చింది? మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయింది, ఇంతకుముందు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయారు, తెలంగాణ రాష్ట్రం ఎందుకు చేసినంటే మాకు టైం ఉన్న టైం లోపలనే బ్రహ్మాండ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక దళితులు, ఈ ఇంతకుముందు ఈ దళితులను ఎవరు పట్టించుకోలేదు, ఇంతకుముందు కరెంటు పట్టించుకోలేదు, కరెంటు తీసుకొచ్చినాం, నీళ్ళు పట్టించుకోలేదు, నీళ్ళు పట్టుకొచ్చినాం. ఈ రైతు బంధునంగా దళిత బంధువులు పట్టించుకోలేదు కాబట్టి దళితులు ఫస్ట్ చేస్తాం, దాని తర్వాత ఇంకొక స్టెప్ ఇస్తాం. మీరు దళితుల కోసం అంటున్నారు, సీఎం గారు ఏకంగా అవును బరాబర్ ఓట్ల కోసం అని చెప్తా ఉన్నారు కదా. మా సీఎం డిఫరెంట్ అంటే అండి, ఇప్పుడు ఎవరైనా కూడా అన్నం కడుపు నుండి అన్నం పెట్టిన తర్వాత దీవెనాత్తులు ఇస్తారు డెఫినెట్గా. 10 లక్షల రూపాయల కుటుంబానికి ఇస్తాంటే వ్యాపారం చేసుకుంటారు, ఎప్పుడు ఖర్చు పెట్టుకోరు వాళ్ళు, వ్యాపారం చేసుకుంటారు. దళిత ఓట్ల పథకం అయితే కాదు, దళిత ఓట్ల బంధువు అయితే కాదు. అది ఒక దళితులు కాదండి, రైతు కుటుంబాలన్నీ వస్తున్నాయి రైతు బంధు ద్వారా, కాళేశ్వరం జలాల వల్ల ప్రతి రైతు ప్రతి కుటుంబం వేస్తున్నది. సో దళిత బంధు అట్లానే తప్పకని ఏది కూడా రాజకీయ కోణం ఆలోచుకోము. 70 సంవత్సరాలలో చాలా నిరుపేదలు ఇబ్బంది పడ్డారు, తెలంగాణ రాష్ట్రం వస్తే సంతోషపడతారు కాబట్టి, ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కేసీఆర్ వల్ల వచ్చిందని భావిస్తారు కాబట్టి, మనం ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మానవతా దృక్పథంతో చరిత్రలో ఒక మంచి పేరు ఉండాలనే ఉద్దేశంతో ఇంత మంచి పథకాలు తీస్తున్నారు. బండి సంజయ్ మీ బంధువు అవుతారా? బండి సంజయ్ మాకు బంధువు అవుతాడు, దూరం బంధువు అవుతాడు. ఆయన అంటున్నాడు 10 లక్షలు ఏం సరిపోతాయి, 50 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి, 3 ఎకరాలకు 30 లక్షలు, ఇంటికి ఒక 10 లక్షలు డబుల్ బెడ్రూమ్కి ఇంకో 10 లక్షల ఖర్చులు కలిపి 50 లక్షలు. బండి సంజయ్ గారు నేను డిమాండ్ చేస్తున్నాను, తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగమే, ముఖ్యమంత్రి 10 లక్షలు మ్యాచింగ్గా తీసుకుని 40 లక్షలు కేంద్రం ఇవ్వాలి కదా. కేంద్రం ఇక్కడ జిఎస్టీ తీసుకోబోతుంది, ఇక ట్యాక్స్ తీసుకోబోతుంది, ప్రతి ఒక్కటి కూడా తీసుకోబోతుంది కదా. మరి 10 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి దాన్ని మ్యాచింగ్ అంటే తీసుకొని ఇంకో 40 లక్షల రూపాయలు యాడ్ చేయాలి, మీ వెల్కమ్, సంతోషపడతాం. బండి సంజయ్ గారికి అమిషాకు ఫోటోకు బ్రహ్మాండంగా ఫలాభిషేకం చేస్తాను నేనే, ఎందుకు చేయరండి? మేము అంతర్భాగం కదా, దేశం అంతర్భాగం కదా, మేము చేసే మ్యాచింగ్ అంటే కింద మీరు పెట్టుకోవాలి కదా. మా ట్యాక్స్ తీసుకుంటారు, మా జిఎస్టీ తీసుకుంటారు, ఆ జిఎస్టీ సగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అనడు ముఖ్యమండి తీసుకురాకపోవడం. మరి ఇన్ని పథకాలు తీసుకొస్తున్నాం, మీరు దళిత బంధువులు కదా, మేము 10 లక్షలు ఇచ్చినాం కదా, ఇంకొక కనీసం ఇంకొక 10 లక్షలు ఇవ్వండి, సంతోషపడతాం కదా. ఇయ్యలేరే అంటే కేవలం ఆరోపణ చేస్తారు, అమలు కాని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు, మేము అంటలేమే. మా రాష్ట్ర పరిస్థితులు ఉన్నది ఎంత వీలైతే అంత మేము సాయం చేయగలుగుతాం, బడుగు బలహీన వర్గాలందరూ ముందుస్తే ప్రయత్నం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ ప్రగతి భవన్ని 100,000 నాగాలతో దున్నుతాము అని చెప్తా ఉన్నారు బండి సంజయ్. కొత్త సంస్కృతి ఏంటండి, నైజాంలో చూడలేదు. ఇక్కడ నిజాం పరిపాలనగా ప్రైవేట్ హాస్పిటల్ మీద దాడి చేస్తా అని చెప్పి ఒక ఫస్ట్ బండి సంజయ్ అంటుండు. నేను బండి సంజయ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వ్యక్తిగత ఆరోపణ చేయకూడదు. తెలంగాణ ఉద్యమప్పుడు కేసీఆర్ కూడా చెప్పారు కదా, 100,000 నాగాలతో రామోజీ ఫిలిం సిటీ దున్నుతాము, ఆంధ్రలో ఆస్తులు దున్నుతామని చెప్పారు కదా.
తెలంగాణ అప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా డెఫినెట్గా ప్రజల నాడు ఉంటుంది, తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడడం డెఫినెట్ అల్టిమేట్గా. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడు వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అందరినీ కూడా శాంతి భద్రత కాపాడాలి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ తెలంగాణ బిడ్డలుగా మార్చింది చెప్పడం, ఏవో వ్యాపారాలు చేసుకోవచ్చు. అందుకే కదండి ప్రపంచంలో ఎక్కడ పెద్ద పెద్ద సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాయి అంటే లా అండ్ ఆర్డర్ బేస్గా ఉన్నది, అందరినీ సమాన్యాయం చూస్తున్నాం. హుజూరాబాద్లో అభ్యర్థి ఎవరు? పెద్దిరెడ్డ, కౌశిక రెడ్డ, రమణన, లేకపోతే కృష్ణమోహన? కేసీఆర్ హుజూరాబాద్ అభ్యర్థి కేసీఆరే 100%, 100కు 100%. కేసీఆర్ గారు ఎవరిని పంపించినా ఇది సమష్టి బాధ్యత. కేసీఆర్ ఏ క్యాండిడేట్ ఇచ్చినా ప్రజలు ఆ క్యాండిడేట్ను చూడరు, ఆ క్యాండిడేట్లో ఉన్న కేసీఆర్ని చూస్తారు. ఏ క్యాండిడేట్కి ఇచ్చిన విధంగా ఓటు కేసీఆర్కి ఇస్తారు, అందులో ఏమాత్రం లేదు. ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు ఇంతవరకు కూడా అటువంటి నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం చేసినప్పుడు బహిరంగ మీకు కూడా చెప్తాము, మాకు చెప్తారు. అభ్యర్థి ఎవరైనా మేము ఉంచుకోము, అభ్యర్థిని కేసీఆర్గా తీసుకుపోతాము. ఆ అభ్యర్థి ముఖంలో కాలుష్యం జలాదనం పడుతాయి, అభ్యర్థి ముఖంలో ఇరుణాలంటే కరెంట్ పడుతుంది, కళ్యాణ లక్ష్మి పడుతుంది, రైతు బంధం పడుతుంది, డెఫినెట్గా ఓటేస్తారు. అభ్యర్థి ఎవరైనా ముఖ్యం కాదు, మాకు ముఖ్యం కాదు, మా అభ్యర్థి కేసీఆర్ అండి. డెఫినెట్గా మేము కేసీఆర్ అనే పరిపాలన ముందుకోతాం మేము. పోటీ సరే మీరు అన్నట్టుగా కేసీఆర్కి అలాగే బీజేపీకి ఉందా, కేసీఆర్కి ఈటలకు ఉందా? బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అంతే 100%. ఈరోజు కేంద్రం ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేకపోవడం, రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేయన్నా ఉచిత కరెంట్ వేస్తున్న మీటర్లు పెట్టమంటున్నాడు, రైతు వ్యతిరేక విధానం చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా మేము బీజేపీ వర్సెస్ ఈటల్ అందరూ వ్యక్తి అండి, వ్యవస్థ కాదు మాకు బీజేపీ పార్టీ. రాష్ట్రానికి ఏ విధంగా కూడా ఉపయోగపడిన బీజేపీని ఓడించి కసి తీర్చుకోవడానికి హుజూరాబాద్ ఒక అవకాశం అనుకుంటారా? 100% అండి. బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు, రాష్ట్రం యొక్క 24 గంటల కరెంట్ ఇస్తానో వద్దంటుంది, మా దగ్గర జిఎస్టీ తీసుకుని మాకు ఇచ్చే పరిస్థితి, మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, డెఫినెట్గా వీళ్ళు ఎక్స్పోజ్. బీజేపీ 1000 రూపాయలకు సిలిండర్ చేసింది, దానికోటి ఏమంటారా? పెట్రోల్ 105 రూపాయలు దాటింది, దానికోటి ఏమంటారా? ఏం తక్కువ చేసిందండి? ఈరోజు రోజు రోజుకు పెట్రోల్ రేటు పెంచింది, ప్రజలు ఎట్లా ఓటేస్తారు? రోజు రోజు డీజిల్ రేటు పెంచారు, డీజిల్ రేటు ఒక డీజిల్ వాహనాలకే కాదు, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎన్నో మీద వాళ్ళకి అవకాశం ఉన్న చోట వాళ్ళు పెంచారు, మీకు అవకాశం చోట మీరు పెంచారు. మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు కదా, భూములు ఇల్లు పెంచేశారు కదా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచదే చట్టంలో ఉన్నది. ఎన్ని సంవత్సరాలు కోసం పెంచాలి, కానీ 7 సంవత్సరాలు ఒక్క రోజు పెంచలేదు, ఏ రోజు ఒక్క బటన్ వాడలేదు కదా, చట్టంలో పెంచుకునే అవకాశం. ధనిక రాష్ట్రంలో పెంచుకోవడం దానికి ఎగ్జాంప్షన్ ఇవ్వచ్చు కదా, ధనిక రాష్ట్రం కాపాడుకోలేదు, ధనిక రాష్ట్రం మొత్తం అమ్ముకోం కదా. డెఫినెట్గా దానికి అనుగుణంగా ఒకప్పుడు కోకాపేటలో ఎంత ఉండే ఎకరం, ఇప్పుడు ఎంత ఉన్నది, వాల్యూ పెరుగుతుంది, వాల్యూ అడిచినది, దానికి అనుగుణంగా పెంచడం తప్పది. అంత పెద్ద పెద్ద బడ్ అనేది పడతలేదు, మరి ఇన్ని ఇంత విరిగిన ఉండగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతలేవు కదా, ప్రజలు ఏ కోరుకుంటారు దాని గురించి కాదు, మంచి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, తనకున్న భూమి 4 రెట్లు 5 రెట్లు 5 రెట్లు ఈ దేశం మొత్తం అనుగుణంగా తనకున్న భూమి 3 సంవత్సరాల్లో 3 రెట్లు పెరగడం ఒక కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలో. సో వాల్యూ యాడ్ అవుతుంది, వాల్యూ డెఫినెట్గా వాల్యూ యాడ్ అవుతుంది. సో ప్రజలు సంతోషంగా ఉన్నారు 100%. ఈరోజు పార్లమెంట్లో ఏ క్వశ్చన్ అడిగినా ఏ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడం వల్ల ప్రజలు గవర్నమెంట్ ఏం చెప్తుంది, తెలంగాణ భేషం చెప్తుంది, అంటే వాస్తవాలు చెప్తుంది, వాస్తవాలు దాచపెట్టే పరిస్థితి లేదు. ఎవిడెంట్ డాక్యుమెంట్ ఎవిడెన్సీ? పాన్ పరాగులు ఎక్కడ దొరుకుతున్నాయి సార్? నాకు పాన్ పరాగ్ తిన అలవాట్లేదు. మొన్న శ్రీనివాస యాదవ్ మీరు పంచుకున్నారు కదా, ఎక్కడ తినవండి, అది 4 గంటల మధ్య తినలే కదా, నాకు నవ్వస్తుంది ఒక్కోసారి చూస్తే కూడా. అంటే గంగులా కమలాకర్ ఏం చేసినా కూడా దాన్ని సిన్సర్ చేసే ప్రయత్నం చేస్తే నేను ఏం చేయగలుగుతా? మీ ఇద్దరు అయితే పంచుకున్నారు కదా 100%. నేను చెప్తున్నా అండి, అది ఎక్కడ బీఆర్కే భవన్లో ముందు ప్రెస్ మీడియా ముందు ఇది కదా, గుట్కా కాదండి అది, రామచంద్ర గుట్కా తింటాం, గుట్కా అలవాట్లేదు నాకు, ఇంతవరకు సిగరెట్ అలవాట్లేదు, తంబాకు అలవాట్లేదు, వేరే అలవాట్లేదు. ఆ భోజనం చేసి వచ్చిన తర్వాత తన దగ్గర ఒక గతంలో ఒక శంకర్ ఒక్క పొడి ఉంటాయి, అందులో అన్ని మిక్స్డ్ ఉంటాయి అన్న, అవన్నీ కూడా అవి మేమందరం మిల్లలు తిన్నాం, మంతులు తిన్నాం, తన మాకు ఇచ్చినప్పుడు నేను తీసుకు తిన్నాం. ఏదైనా కదా కూడా అర్థం కాలేదు ఏంటి, ఇద్దరు చేతులు ఇలా పంచుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నాం మేము. అది చంద్రశేఖర్ గారు నిజంగానే నిషేధ ఐటమ్ అయితే గిట్ట 4 కోట్ల మంది దాసు తింటాం. ప్రెస్ ముందట 20 మంది మీడియాలు ఉన్నారు, మా ఓటర్ అనుకున్నారేమో, ముందట ఉండగా ఎంత తింటాము. ఇది చాలా తప్పు. అంటే సోషల్ మీడియా మంచిగా పనిచేయాలి, తినండి, నాకు అలవాట్లేదు, ఇంతవరకు ఇంతవరకు గుట్కా అంటే తెలియదు నాకు, సిగరెట్ అంటే తెలియదు, అటువంటి ఎందుకు తింటాం మేము సార్ తినాలంటూ ఉండగా మీరు డైట్ 4 గంటల మధ్య తింటాం అంటే ఉంటే గిట్ట మాకు, కానీ అలవాట్లేదు, అది వాస్తవం కాదు. అది సరే ఇన్ని 6 రూపాయలు చేసుకుంటే చేసుకొని గంగులా కమలాకర్ ఏది మాట్లాడిన సెన్షన్ అయితే నేనేం చెప్తాను. ఎందుకని ఈ మధ్య బాగా ఫోకస్ అయిపోతా ఉన్నారు మీరు? నేను ఒకటి టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మేము మిమ్మల్ని చూసాము, మీ పని చూస్తే మీరు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు. టీఆర్ఎస్లో వచ్చిన తర్వాత కూడా దాదాపుగా మీరు కామ్గానే ఉన్నారు, మంత్రి అయిన తర్వాత కూడా మీ పని మీరు చేసుకోబోతున్నారు, ఎక్కడ కాంట్రవర్సీ రాలేదు. ఈటల బయటకు వెళ్ళిన తర్వాత మీరు బాగా ఫోకస్ అవుతున్నారు. లేదండి, 2009లో కూడా నా పని చేసుకుంటా వస్తా మీరు చెప్పినట్టు, కానీ ఎప్పుడైతే మనకు పత్రాలు చింపారు వాళ్ళు, తెలంగాణ పత్రాలు చింపినప్పుడు నేను ఆవేశం వచ్చిన నా బాధ్యత అది. సో ఇప్పుడు నా రోల్ ఎందు, నేను ప్రజలు నా రోల్ ఎందు నేను చెప్పినప్పుడు నేను వివాదిస్తాను. అలాగే ఈటలతో మాకు వ్యతిరేక కోపం లేదండి, ఈటలకు మాకు భూ పంచాయతీలు లేవు,
ఆస్తి గొడవలు లేవు, అన్నదమ్ముల పంచాయతీ ఏం లేదు. అతను పార్టీ విడిపోయిండు, ఆ పార్టీ వేరు, నా పార్టీ వేరు. నా పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేను పార్టీలో నేను నా పార్టీని గౌరవం కాపాడుకోవాలి. నువ్వు దేవుడు లాంటి కేసీఆర్ అంటే మాత్రం పట్టించుకో, నన్ను ఇష్టానుసారంగా మాట్లాడడం నేను పట్టించుకోను, ఎందుకంటే నీకన్నా చిన్న వయసులో పట్టించుకోను. కానీ కేసీఆర్ గారిని ఇవ్వండి, కేసీఆర్ గారు ఇవ్వండి, కేసీఆర్ గారిని ఒక తమ్ముడు అని పిలుచుకొని కేసీఆర్ ఆ ప్యాంగ్ పిలిచినడంగా కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తాం అంతా తట్టుకోలేండి. ఒక కేసీఆర్ అభిమానిగా 100% ఈవెన్ ఇంకోటి చెప్తున్నాండి, నేను ఘంటపథంగా చెప్పగలుగుతా. ఆయన మాటలు ఈవెన్ బీజేపీ పార్టీని ఒప్పుకోలేదండి, బీజేపీలో ఉన్న నాయకులు కేసీఆర్ని అంటున్నారు అని చెప్పి ఒప్పుకోలేదు. ఎందుకంటే బీజేపీలోనే డిఫరెన్స్ అండి, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కూడా తిడుతున్నారు కదా, తిట్టారండి లక్ష్మణ్ తిట్టారండి, వారు పెద్ద నాయకులు వాళ్ళకి ఏం లేదు కదా. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఒక బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారు. కేసీఆర్ అంటే గిట్ట ప్రజలు ఒప్పుకోరండి, కేసీఆర్ అనుచిత వ్యక్తి అయితే ప్రజలు ఒప్పుకోరు. ఈవెన్ ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలో ఎవరైనా కానీ, మీరు వ్యక్తిగతంగా దూషిస్తే మొత్తం ప్రజలు కేసీఆర్ని దూషిస్తూ ఒప్పుకోరండి. ఇప్పుడు మనం మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, మేము టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు గాంధీని అన్నా కూడా, గాంధీలు అన్నా కూడా, ఇందిరాగాంధీ అంటే కొంచెం మేము మనసు చిక్కుంటుంది, అరే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు గాంధీ లాంటి వాళ్ళు అంటారా అని అనిపిస్తుంది మాకు కూడా. నెహ్రూ ఫస్ట్ టైం చేసినాడు, ఎన్నో పాజిటివ్ వచ్చినాడు అనేటప్పుడు మేము బాధపడతాం. అలాగే కేసీఆర్ అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరండి. ఓకే.